నిన్న మంత్రి హరీష్రావు ప్రారంభించిన కాళేశ్వరం కొండపోచమ్మ సాగర్ రామాయణపేట కాలువకు కొన్ని గంటల్లోనే గండిపడింది. దీంతో రైతుల పంట పొలాల్లో నీరు చేరి మట్టి మేటవేసింది. గండిపడిన కాలువను నేడు పరిశీలించిన కాళేశ్వరం కెనాల్ డిప్యూటీ ఈఈ నరేష్, తహసీల్దార్ అబ్దుల్ మన్నాన్, వ్యవసాయ అధికారి రాజనారాయణ మరియు పిసిసిసి సభ్యులు మేడం బాలకృష్ణ, మెదక్ జిల్లా రామాయణపేట మండలం రైలాపూర్ పరిధిలో గల కొండపోచమ్మ సాగర్ రామాయణపేట కాలువ నిన్నటి రోజు మంత్రి హరీష్రావు చేతుల మీదుగా ప్రారంభించబడింది. కాలువలో నీటిని వదిలారు. కొద్ది గంటల్లోనే రైలాపూర్ గ్రామ రైతుల పంట పొలాల పరిధిలో కాలువకు గండిపడడంతో గండిలో నుంచి నీరు రైతుల పంట పొలాల్లోకి చేరి ఇసుక మేటవేసింది. తమకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని నష్టపోయిన రైతులు కోరారు. ఇట్టి పంట నష్టం నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని అధికారులు తెలిపారు. గండిపడిన కాలువ ప్రాంతాన్ని పరిశీలించిన పిసిసిసి సభ్యులు బాలకృష్ణ మాట్లాడుతూ, ఆదర బాదరాగా నాణ్యత లేకుండా కాలువ పనులు చేయడం వల్ల కాలువకు గండిపడిందని ఆయన ఆరోపించారు. కాలువకు గండిపడి నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు. కాలువ నిర్మాణ నాణ్యతపై పరీక్షలు జరించాలని, బాధ్యులపై చర్యలు చేపట్టాలని వారు కోరారు. అయితే మానేటి కాలువ వచ్చుట్ల గజం మళ్ళేది అందువాట్ల మొత్తం తెగి గజం మళ్ళేది మొత్తం మీద నష్టపరిహారం జరిగింది. అట తర్వాత చంద్రావతి నష్టపరిహారం జరిగింది. అట తర్వాత మల్లిగా రెంకావతి నష్టపరిహారం జరిగింది. దీనికి సమస్యమైన గవర్నమెంటు మాకు సహకారం చేయవాలని ఒక మా మనవి. నీదెంత నష్టమైంది? మాది ఎకరన్నారా, చంద్రావతి బావదాక 2 ఎకరాలు, గజం మళ్ళేది 1 ఎకరా. మొత్తం ఇక్కడ కప్పి పెట్టింది కదా సార్, ఈ మట్టి అనేది మొత్తం అక్కడికి అక్కడదాకా వచ్చింది. అక్కడ ఒడ్లు మొత్తం మట్టి అదే 2 ఎకరాలు, పాస్బుక్ అంత 2 ఎకరాలు 18 గుంటలు ఉంది. మనకు నష్టమైంది 2 ఎకరాలు. అక్కడ మొత్తం నష్టపోయింది, మొత్తం ఒడ్లు పోయినాయి, మళ్ళీ పైపులు ఇవన్నీ మొత్తం అవి షార్టర్ డబ్బులు మొత్తం పోయినాయి. మొత్తం ఏంటంటే వరకే మొత్తం కోసుకపోయి ట్రాన్స్ఫారం కాడికి మొదలు పెట్టుకుంటే ఇక్కడ మొత్తం చూస్తే కూడా అర్థమైంది. రాయలపూర్ శివార్లో కానీ సంబంధించి గంజం మల్లేశం, మల్లిగారు చంద్రవ, మల్లిగారు వెంకవకు సంబంధించిన పొలాల్లో కొంత ఇసుక మేట వేయడం జరిగింది. దాన్ని అబ్జర్వ్ చేసి దాని యొక్క నివేదికను ఉన్నతాధికారులకు పంపించడం. ఎన్ని ఎకరాలు సార్? అందులో సుమారుగా 4 ఎకరాల్లో ఈ గుర్తించడం జరిగింది. మొదటి గజం మల్లేశంది బాగా ఇసుక వచ్చింది. మల్లిగారు చంద్రబాబుకు సంబంధించిన వెంకవది కొంతమేరకు ఇసుక మేట వేయడం జరిగింది. ఆ రిపోర్ట్ను మేము ఉన్నతాధికారులకు పంపించడం. నిన్న మంత్రి హరీష్రావు గారు కాళేశ్వరం కాల్వల ద్వారా నార్లాపూర్ చెరువు నింపుతామని చెప్పేసి నీళ్లు వదలడం జరిగింది. అయ్యా హరీష్రావు గారు, మీరు నిన్న నీళ్లు వదిలిరు కరెక్టే, నీళ్లు వదిలిన తర్వాత నార్లాపూర్ చెరువు నింపడం ఏందో కానీ రైతుల పొలాలలో కట్టలు వేయిపోయి మొత్తం ఇసుక మేటలు పెట్టినాయి. అంటే ఇక్కడ కాలువల పనులకు సంబంధించిన ఏ విషయమైతుందో దాంట్లో పూర్తిగా ఎమ్మెల్యేలు అధికారులు కమిషన్ల మీద ఉన్న ధ్యాస క్వాలిటీ మీద లేదు. అంటే వాళ్ళ కమిషన్ డబ్బులు వస్తే సరిపోయా ఎమ్మెల్యేలకు అధికారులకు, కానీ క్వాలిటీ మీద వాళ్ళకి దృష్టి లేదు. పూర్తిగా ఇది అంటే నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఈ కాలువల నిర్మాణం జరిగింది. ఓన్లీ కల్వకుంట్ల కుటుంబానికి, వాళ్ళకు సంబంధించిన కాంట్రాక్టర్లకు మాత్రమే డబ్బులు దండుకోవడానికి ఈ కాలువలు తప్ప ప్రజలకు ఏమి ఉపయోగం కంటే ఈ ఇబ్బందులు ఎక్కువ. ఏం వర్షాలు పడక ముందు ఇప్పుడు కాలువ వదిలితేనే ఇట్లా కట్టలు తెగిపోయింది. మళ్ళీ ఒకవేళ వర్షాలు పడి నీళ్లు నిండుకుంటే ఎన్ని జాగాల కట్టలు తెగిపోతాయి? ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు, మంత్రి గారు స్పందించి రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించాలి, అధికారుల మీద కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు.